డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు నేను ఫోన్ చేస్తే దొరకరు, మీ జడ్సీనేమో మీటింగ్లు నాని ఎస్ఎంఎస్ పెడతారు. నేను ఈ లోకల్ ప్రజాప్రతినిధిని, నేను మిమ్మల్ని వరదలు రాకంటే ముందు మిమ్మల్ని కాలనీలు తిప్పిన బైరామల్ కూడ కానీ, రెడ్డి కాలనీ కానీ, ఆ పైన 150 కాలనీలు కానీ, హయత్ నగర్ లేని రామురామే కాదు కపల్చర్ ఇవన్నీ వరదలు రాకంటే ముందు నేను ఈ నియోజకవర్గం ఈ ప్రాంతంలో ప్రతి దగ్గర మిమ్మల్ని చెరువుల దగ్గరికి, కాలనీల దగ్గరికి తీసుకెళ్ళి వర్షాలు రాబోతున్నాయి, ఈ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, బాటిల్ నెక్స్ ఉన్నాయి, క్లియర్ చేయండి అని చెప్పి మీరు చేయలే. ఇక్కడ ఎవరెవరు కబ్జాలు పెట్టుకున్నారో కూడా ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేపించి మీకు అందరికి చూపించాను. మీరు అవి క్లియర్ చేయాలి. వరదలప్పుడు ఫోన్లు చేస్తే మీరు ఎవరు పలకరు. మీరు నష్టపరిహారం ఎన్యూమరేట్ చేసేటప్పుడు మీరు ఎవరు చెప్పరు. మీరు డబ్బులు వంచేటప్పుడు మీరు సమాచారం ఇయ్యరు. అంటే ఈ అసలు ఈ నియోజకవర్గానికి అసలు ఎంపీ లేడని డిసైడ్ అయ్యారా? ఏం అర్హత ఉంటే మీరు పిలుస్తారు? టీఆర్ఎస్లో సభ్యుడైతే పింక్ కండువా కప్పుకుంటేనే పిలుస్తారా? ఏముండాలి అర్హత మాకు? మాకు ఏం అర్హత ఉంటే మీరు ఈ గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే నష్టపరిహారం ఉందో దానికి మమ్మల్ని ఆహ్వానిస్తారు? మీరు ఈ ఒక్క జోన్లో 74 కోట్లు పంచారు, 74 కోట్లలో 67 కోట్లు పంచారు, 67 కోట్ల రూపాయల క్యాష్ డిస్ట్రిబ్యూషన్ మీరు ఇంటిమేట్ చేయరు, ఇన్వైట్ చేయరు. 64 కోట్ల రూపాయలు మీరు వంచితే మీరు అసలు లోకల్ రిప్రజెంటేటివ్ని ఎవరిని మీరు ఇన్వాల్వ్ చేయకుండా మీకు నచ్చిన వాళ్ళని పార్టీ ఫండ్స్ పంచుతాయి, లేకుంటే కరోనా వచ్చింది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు సర్వీస్ చేసిర్రు, అది వాళ్ళ ఇష్టం. నువ్వు గవర్నమెంట్ డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చినావు అంటే దొంగతనం జరిగినట్టే కదా. వాడు క్లియర్గా 5,000 అయితే ఇస్తా లేకపోతే లేదంటున్నారు. 90% ముందల మీరు ఇచ్చుకుంటే వేరే వెనకాల 5,000 కలెక్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 380 కోట్లు యావరేజ్గా గ్రేటర్ హైదరాబాద్లో డిస్ట్రిబ్యూషన్ జరిగితే స్ట్రైట్ 50% 5,000 లాగా వెనకాల మనుషులు పంచుకుంటూ పోతే వెనకాల 5,000 వసూలు చేసుకుంటూ వచ్చారు. 180 కో దాదాపు 380 అంటే 190 కోట్ల ఫ్రాడ్ సింపుల్గా క్యాష్ జేబులలో వేసుకోరు. కొన్ని దగ్గరలో అసలు ఉత్తగా ఎంట్రీలు చేసేసి ఆధార్ కార్డు జిరాక్స్ మ్యానిపులేట్ చేసి పంచారు. ఒకటే ఇంట్లో 4 ఇచ్చారు, మదర్కు ఫాదర్కు కొడుకుకి అనగమ్లకి 4 పంచారు. ఏమన్నా మీకు ఓపెన్ చెప్తా, ఈ గడ్డేనారు మహిళా అధ్యక్షురాలు ఉండేది బండ్లగూడ, పేపర్లలో కూడా పడింది. దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? బండ్లగూడ ఉండే ఆమె గడ్డేనారు పెట్టింది, చిందలగుండ ఉండే వాళ్ళకి పెట్టించారు. ఇక్కడ కార్పొరేట్ రంగంలోకి ఇచ్చుకోండి, మహిళా ప్రెసిడెంట్ అంట మీరు ఉండనే ఉండదు. మీరు ఇక్కడ ఏ హౌస్ నెంబర్లు ఉండరు, ఏ హౌస్లో వాళ్ళు ఇల్లు నీళ్ళ మునిగిందా లేదా, వాళ్ళు ఏ ఫ్లోర్లు ఉండరు, మీరు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా, థర్డ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా? మరి మీరు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వాళ్ళకి ఇచ్చిందంటే ఏమన్నట్టు చెప్పుకోండి. ఆల్రెడీ ఎన్నికలు వాయిదా ఇస్తున్నామని రాశారు కదా. నేను నిన్న అపాయింట్మెంట్ తీసుకున్నా. అంటే ఇవాళ జోనల్ కమిషనర్ గారు ఆఫీస్లో కూర్చోకుండా లేనంత మాత్రాన 64 కోట్ల స్కామ్ అసలు ఏం పట్టించుకోమనుకుంటురా? అంటే ఎక్స్పెక్టేషన్ ఊరుకుంటామనుకుంటురా మీరు? ఎట్లన్నట్టు నేను క్లియర్గా చెప్పాను. నాకు ఎన్ని అంటే మీరు నష్టం జరిగిన వాళ్ళది మొత్తం లిస్టు కావాలా, దాంట్లో మీరు ఎవరికి ఇచ్చిన వాళ్ళు లిస్టు కావాలా, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏందని నేను అడిగిన. మీరు డాటా ఎందుకు అవైలబుల్లో పెట్టుకోలేదు? క్రిమినల్ కేసు పెట్టలే. మీరు ఇప్పుడు పంపకాలు చేసిన వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు పంచిన వాళ్ళను ఇది ఉన్నారు. ఇప్పుడు ఇన్ని అప్లికేషన్లు తీసుకొచ్చిన నేను ఈ మొత్తం డాటా దీంట్లో ఒక్కొక్క దానికి పోయి ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు. దీంట్లో ఈచ్ అప్లికేషన్ సింగిల్గా దీంట్లో మేము లిస్టు అంటే ఒక్కొక్క దాకా కొన్ని 1,000 ఉన్నాయి. వీళ్ళందరూ లబ్ధిదారులు ఉన్నారు. మీరు పిక్ అండ్ చూస్ కింద ఇచ్చి మీరు ఏం చేయదలుచుకుంటారు, ఏం చేస్తారు? అసలు మాకు సంబంధం లేకుండా మీరు మంచి స్థానికంగా మేము మాట
మేము అసలు ప్రజాప్రతినిధుల కింద కూడా మేము కనిపిస్తలేమా? ఏంది అసలు మీ విధానం ఏంది? మీరు డీసీని ఎందుకు పిలుచుకోలేదు? నేను మీకు చెప్పిన కదా నిన్ననే వస్తున్నా అని చెప్పి దీనికి సంబంధిత అధికారులను మీరు పిలుచకుండా ఇప్పుడు నేను 50 వీడియోలు తీసుకొచ్చిన మీరు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు? ఇప్పుడు ఇంత అంటే ఇది జస్ట్ ర్యాండమ్గా నా దగ్గరకు వచ్చినవి. మీరు గ్రౌండ్లో పోతే ఎన్ని వేలు అవుతాయో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ర్యాండమ్గా ఎంపీగా సార్ మాకు రాలేదు మమ్మల్ని మోసం చేసిండ్రు మాకు ఇయ్యలేదని తీసుకొచ్చిన ఇది నేను తీసుకొచ్చిన ఇంత పెండలు ఉంది ఒక్కొక్క దాంట్లో ఇంకో ఒక్కొక్క దాంట్లో మీరు చూడండి ఎన్ని ఉన్నాయి ఈ లిస్టు ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు ఒక్కొక్క దాంట్లో ఎంతమంది ఉందో చూడండి చూడండి మీరు దీంట్లో ఈ అప్లికేషన్లు మీరు ఫిల్అప్ చేసి పెట్టారు కదా ఇవన్నీ చూడండి మొత్తం వివరాలు వాళ్ళ ఆధార్ కార్డు లిస్ట్ ఒక పేజీలో 20-30 మంది ఉన్నారు అంటే ఇట్లాంటి ఇన్ని వేల మంది లబ్ధిదారులు పెండింగ్ ఉన్నారు ఇప్పుడు మీరు అసలు ఎవరికి వంచుతున్నారు ఎందుకు వంచుతున్నారు ఏం చేస్తున్నారో మాకు అర్థమైతలేదు అసలు మీరు పంచినోళ్ళని ఎవరిని పిలిపించారు నెక్స్ట్ 3 డేస్లో ఇప్పుడు నేను ఇవాళ వచ్చినట్టు వాళ్ళని డిస్కేదైతుంది బెనిఫిషియర్స్ లిస్టులో నాకు ట్యూస్డే లోపల ఈ బెనిఫిషియర్స్ని మండే ట్యూస్డే లోపల మీరు క్లియర్ చేయండి నేను ఇచ్చిన లిస్ట్ వెరిఫై చేసి హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఫ్లడ్ ఎఫెక్ట్ స్కీమ్ వాళ్ళందరికీ ట్యూస్డే లేకపోతే వెనస్డే నుంచి మేము కంప్లీట్గా ఇన్నే మీ జోనల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం తీసుకొని కంప్లీట్ ఇక్కడనే కూర్చుంటాం వాళ్ళందరికీ ఇచ్చే వరకు ఆ బెనిఫిషియర్స్ని అందరికీ తీసుకొచ్చి ఇక్కడనే కూర్చుంటాం మీరు ఇక్కడనే వాళ్ళ లిస్టు తీసుకొని ఆ బస్తీలు అన్నది వాళ్ళకు డిస్బర్స్మెంట్ చేయాల్సి వచ్చింది ఇచ్చిన లిస్ట్ మొత్తం ఏవైతే ఇచ్చినామో ఆ ఇచ్చిన లిస్టుకు మీరు ట్యూస్డే వరకు మండే ట్యూస్డే ఈరోజు సాటర్డే మీరు ఇందులో లిస్ట్ అవుట్ చేసుకొని మండే అండ్ ట్యూస్డే ఎక్కడెక్కడైతే మేము లిస్టు తీసుకొచ్చి ఇచ్చినాం అంటే అవి నా నోటీస్లోకి వచ్చినాయి ఇంకా చాలామంది బెనిఫిషియర్స్ ఉండేంటారు వాళ్ళకు కూడా ఇవ్వండి ఇప్పుడు నా దగ్గరికి యాజ్ ఏ ఎంపీగా ప్రజలు నాకు తీసుకొచ్చి ఇచ్చిన వాటిని నేను మీకు లిస్ట్ దాంట్లో ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న వాళ్ళందరికీ మీరు నెక్స్ట్ మండే ట్యూస్డే లోపల మీరు డిస్బర్స్ చేయండి మీరు మండే ట్యూస్డే లోపల డిస్బర్స్ చేయకపోతే నెక్స్ట్ వెనస్డే బెనిఫిషియర్స్ని అందరిని తీసుకొని వచ్చి ఈ జోనల్ ఆఫీసుని కూర్చుంటే మీరు ఒకరొకరిని లైన్లు పెట్టి మీ ఆఫీసర్లు అందరికి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వస్తారు మీరు వాళ్ళ వాళ్ళ బస్తీలు మీ దగ్గర ఆల్రెడీ లిస్టు మీ దగ్గర ఉందంటున్నారు కాబట్టి ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది నాకు ఇప్పుడు అడిగిన కూడా నాకు నెక్స్ట్ ట్యూస్డే వెనస్డే లోపల నాకు క్లియర్ కేటగారికల్గా నాకు ఇవ్వాల్సిందంతా ఇవ్వండి మీకు ఒకవేళ గైడ్ లైన్స్ మీద మీకు ఏమన్నా ఒకవేళ అనుమానం ఉంటే పార్లమెంట్ స్పీకర్ ఆఫీస్ నుంచి పార్లమెంట్ సెక్రటరీ ఉంటారు సెక్రటరీ జనరల్ అని పార్లమెంట్ ఉంటారు డైమండ్ అగైను డైరెక్షన్స్ ఏమన్నా కూడా చీఫ్ సెక్రటరీకి ఇంటిమేట్ చేస్తుంటాను నేను మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా పంపిస్తాను ఇఫ్ ఐ ఆస్క్ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ ఆల్సో ఐ హ్యావ్ ఎవ్రీ రైట్
నాకు నాకు ఈ మీరు చెప్పే సామాన్యులకు పనికొచ్చే సమాచార హక్కు చట్టము చెల్లదు. నేను లెటర్ పెట్టారంటే ఇంక్లూడింగ్ క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ తో సహా గవర్నమెంట్ లో ఓన్లీ దేశ కొంతమంది మేడం గారికి చెప్పాల్సి ఉంటది. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, ఆ పక్కన మేడం గారు వస్తారు, ఇటు ఒక సైడ్ కాల్ చేసి మీరు ఒక సైడ్ ఉంటే మా వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇచ్చి కమిషనర్ గారికి మా బాధలన్నీ, పేదోళ్ల బాధలు, వాళ్ళ 10,000 బాధలు, కమిషన్లు ఎవరెవరు కొట్టేశారు, ఎట్లెట్లున్నది మొత్తం కమిషనర్ గారికి వాళ్ళు చెప్పుకుంటారు. పోలీసులకు కూడా నా విజ్ఞప్తి, వాళ్ళందరూ బాధితులు, మీరు అర్థం చేసుకొని సహకరించండి. వాళ్ళు ఇక్కడ ఏం గుంజుకపోనికి రాలే, ఆల్రెడీ దొంగలు బస్తీలకు వచ్చారు, ఎత్తుకుపోయారు. ఆ దొంగలు పట్టుకొని మా వాళ్ళు కష్టం చెప్పుకుందామని వస్తే మీరు బారికేట్లు పెట్టి మా వాళ్ళని ఇంకో తాళ్ళు పెట్టి కట్టేస్తారు. చూడాలి తాడ ఎందుకయ్య తాడు, ఈ తాడేదో ఆ దొంగలకు పెట్టి కట్టిన ఉంటే వాళ్ళ ఈయన భక్తులు బాగుపడుతుండే, వీళ్ళు ఇంత దూరం రావాల్సిన పని లేకుండా. దయచేసి ఆ తాడు తీసేయండి, తాడేమక్కర్లేదు. దొంగలు పోయిన మంచిగా దొంగలనేమో కాపలా పెట్టి దోసుకోనికి అవకాశం ఇచ్చాలని దోలేరు, బాధ చెప్పుకుందాం అన్నోళ్ళం కొడుతురు. దయచేసి మేము మీకు శత్రులు. అమ్మా అమ్మా ఏ ఏ బాబు ఎంత వీళ్ళు ఎవరు కూడా బాధ చెప్పుకోనికి వచ్చిన వాళ్ళు. దయచేసి పోలీసులు సమయం మీ భాషలను పెద్దల్ని సంతోష పెట్టడానికి పేదల మీద దాడి చేయకండి. దయచేసి మాకు ఇక్కడ ఏం లేరు, ఈ ఇంతమంది బాధితులకు ఇంకా రావాల్సినవి ఉన్నాయి, బస్తీలలో చాలా మందికి రావాలి. ఆ వివరాలు అన్ని జోనల్ కమిషనర్ గారికి ఏదర్చుకున్నాం, నిజమైన ముట్టడి మళ్ళీ తీసుకుంటాం. ఇప్పుడు కేవలం బాధలు చెప్పుకొనికనే వచ్చినాం, మేము ముట్టడికి వచ్చేటప్పుడు చెప్పే వస్తాం. ఇక మీరు మీ మంత్రో ఎవరు అడుగుతారో, ఎమ్మెల్యే అడుగుతాడో, కమిషన్లు వచ్చేటప్పుడు అప్పుడు చెప్పే వస్తాం. ఇప్పుడు మాత్రం మేము మా బాధ చెప్పుకోనికనే, మన కార్యకర్తలకు, మా ఆడపడుచులకు కూడా, మన మగపిల్లలకు అందరు కూడా మీరు రోప్కి వాటరు, అక్కలు పెద్దమ్మలు వాళ్ళ కష్టం చెప్పుకొని, ఇంట్లో బియ్యం ఉప్పు పప్పు చింతపండు ఇవి తడిచిపోయినాయి, మంచాలు తడిచిపోయి, టీవీలు కాలిపోయి, ఫ్రిడ్జ్లు కాలిపోతే బాధపడేది వాళ్ళు. మనం బయట బయట తిరిగొస్తాం, సాయంత్రం ఇంటికి వస్తాం కాబట్టి చెప్పాల్సింది వాళ్ళే కష్టం. జిల్లాల్లో మునిగిపోయి ఎంత నష్టం వచ్చిందో వాళ్ళని బాధలు చెప్పుకోనికే సహకరించి మహిళలను అందరినీ జర ఒక పక్కకు, మగోళ్ళందరికి పక్కకు రండి, మహిళలకు అందరికీ నీడియండి, ఇక్కడ రండి, మనోళ్ళు ఇక్కడ జరగండి, రైట్ నాకు ఇక్కడ సైడ్, మగోళ్ళందరూ ఎండలకు రండి, ఆడపిల్లలందరినీ, మా అక్కలను అందరినీ నీడకు పిలవద్దు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆడపడుచులకు, నీడ పట్టున, చెట్టు పట్టున సహా ఇంత జగాయిస్తే ఇంకా జరుగుతుంది. సీజన్ వల్ల అందరినీ తిట్టారు, ఇక్కడ తిప్పురమ్మని అక్కడ మహిళలకు ప్లేస్ ఇవ్వమని, ఎక్కడ ఉన్న మహిళలు కూడా